उपराष्ट्रपति वेंकैया नायडू ने कहा, योग प्राचीन है लेकिन यह कभी पुराना नहीं होगा। सिकंदराबाद परेड ग्राउंड में आयोजित अंतर्राष्ट्रीय योग दिवस समारोह में उपराष्ट्रपति मुख्य अतिथि थे। केंद्रीय मंत्री किशन रेड्डी, फिल्म अभिनेता अदावी शेषु और बैडमिंटन खिलाड़ी पीवी सिंधु इस मौके पर मौजूद थे। कहा जाता है कि योग का अभ्यास एकाग्रता प्राप्त करने के लिए किया जाता है। योग आत्मविश्वास देने वाला बताया गया है। యోగము అంటే సాధన చేయడం, యోగం అంటే ఇంద్రియాలను వశం చేసుకోవడం, యోగం అంటే మానసిక శక్తులను ఏకం చేయడం. ఇదే ముఖ్యంగా యోగా యొక్క అర్థము పరమార్థము. యోగా అంటే ఏకాగ్రతను సాధించడం, యోగా అంటే ఆత్మశక్తిని మేల్కొల్పడం, యోగా అంటే మానవత్వాన్ని సాధించడం. యోగ ప్రాచీనమైనదే కానీ ఎప్పటికీ కాలదోషం పట్టనిది. ఎందుకంటే యోగ మార్గాన్ని మన పెద్దలు పరిశీలించి ఆదికాలం నుంచి వేదకాలం నుంచి పుణ్యకాలం నుంచి పురాణకాలం నుంచి వాళ్ళు అనుసరించి అనుభవించి మేళవించి మనకు అందించినటువంటి యొక్క గొప్ప వరం యోగ. ఇది కాలాతీతమైనది, టైం టెస్టెడ్, అందరికీ ఆచరణ యోగ్యమైంది. యోగా హ్యాజ్ నో బ్యారియర్, నో ఏజ్, నో క్యాస్ట్, నో రీజియన్, నో రిలిజియన్. मंत्री केटीआर ने कहा कि एसआरडीपी के पहले चरण के तहत हैदराबाद शहर में 8,552 करोड़ रुपए की लागत से 47 परियोजनाएं शुरू की गई है। अब तक 30 परियोजनाएं उपलब्ध कराई जा चुकी है। एसआरडीपी का दूसरा चरण 3,117 करोड़ रुपए से शुरू होगा। मंत्री केटीआर ने कुकटपल्ली निर्वाचन क्षेत्र में कैथलापुर फ्लाईओवर का उद्घाटन किया। इस मौके पर केंद्रीय मंत्री यह सिर्फ पूछ रहे हैं कि कुकटपल्ली और आईडीपीएल में सड़कें क्यों बिछाई जा रही है, बल्कि इस बात की भी धमकी दी जा रही है कि उनके खिलाफ मामला दर्ज किया जाएगा। केटीआर ने इस बात की चुनौती दी है कि अगर किशन रेड्डी में हिम्मत है तो वे छावनी में फ्लाईओवर बनाने की दी चुनौती। ఇటు ఉప్పల్ నుంచి అటు మన శేర్లింగంపల్లి వరకు ఎక్కడ చూసినా దాదాపుగా ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఆర్యుబీలు, ఆర్ఓబీలు ఒకటి రెండు కాదు, 8,052 కోట్ల రూపాయలతో ఎస్ఆర్డిపిలో మొదటి దశ కింద ఫేజ్ వన్ కింద 8,052 కోట్ల రూపాయలతో 47 వివిధ కార్యక్రమాలు తీసుకున్నాం. ఆ 47 వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు మనం పూర్తి చేసి ప్రారంభించుకున్న కైత్లాపూర్ ఫ్లైఓవర్ ఏదైతే ఉన్నదో ఇది 30వ ఫ్లైఓవర్. గత 8 సంవత్సరాల్లో హైదరాబాద్లో మనం కట్టిన 30వ ఫ్లైఓవర్. ఇంకా 17 వివిధ దశల్లో ఉన్నాయి, వాటిని కూడా పూర్తి చేసి ఈ సంవత్సరం కొన్ని ఒక 6, మిగతాయన్నీ కూడా వచ్చే సంవత్సరం హైదరాబాద్ నగర ప్రజలకి కానుకగా అందజేయబోతా ఉన్నాం. వాటితో పాటు మరి 2వ దశ ఎస్ఆర్డిపి పనుల కిందట ఒక 3,115 కోట్ల రూపాయలతో మరికొన్ని కార్యక్రమాలు కూడా చేయబోతా ఉన్నాం. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున హైదరాబాద్లో కానీ మహానగరాల్లో కానీ ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఆర్యుబీలు, ఆర్ఓబీలు కడతా ఉన్నామంటే, ప్రపంచంలో ఏ దేశానికి పోయినా, అభివృద్ధి చెందిన ఏ నగరానికి పోయినా, ఆ నగరం యొక్క ప్రగతికి అభివృద్ధికి ముఖ్యంగా కొట్టొచ్చినట్టు కనబడే సూచిక ఏంది అంటే ఆ నగరంలోని రహదారులు, ఆ నగరంలో ఉండే ప్రజా రవాణా వ్యవస్థ. भाजपा जुलाई में हैदराबाद में जनसभा का आयोजन करेगी। इस संदर्भ में प्रदेश भाजपा नेताओं ने भाजपा के राष्ट्रीय नेताओं के साथ परेड ग्राउंड में होने वाली मोदी की जनसभा की व्यवस्थाओं का जायजा लिया। तेलंगाना बीजेपी अध्यक्ष बंडी संजय की पुलिस ने सुरक्षा बढ़ा दी है। बंडी संजय के लिए 1+5 के तहत सुरक्षा होगी। इसके अलावा पुलिस द्वारा एक एस्कॉर्ट वाहन की व्यवस्था की गई है। बीजेपी नेता डीके अरुणा ने आरोप लगाया कि सिकंदराबाद दंगों के पीछे सीएम केसीआर का हाथ था। उन्होंने आगे कहा कि हैदराबाद शहर गेरुआ रंग में बदलने वाला है। मंत्री केटीआर भी अग्निपथ को लेकर विवादास्पद बयान दे रहे हैं। केसीआर ने बेरोजगारों को ठगा है और ऐसा करने का श्रेय टीआरएस की सरकार को जाता है। हैदराबाद लो జాతీయ కార్యవర్గ సమావేశానికి ప్రధానమంత్రి గారు హాజరవుతున్నారు. రెండు రోజుల పాటు జరుగుతున్నటువంటి జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న తర్వాత
మూడవ తేదీ నాడు సాయంత్రం ఇక్కడే పరేడ్ గ్రౌండ్ లో పెద్ద ఎత్తున బహిరంగ సభలో కూడా ప్రధానమంత్రి గారు పాల్గొనబోతున్నారు మరి ఈ యొక్క బహిరంగ సభకు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ బహిరంగ సభలో పాల్గొనడానికి పెద్ద ఎత్తున ఉత్సాహం చూపుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏర్పాటుని పరిశీలించడానికి తగిన ఏర్పాటుని ఇక్కడ చూసుకోవడానికి ఈ రోజు ఇక్కడ గ్రౌండ్ లోకి రావడం జరిగింది మరి సభను 10 లక్షలకు పైగా ప్రజలు దీంట్లో ఈ యొక్క సభకు హాజరవుతారని చెప్పి మేము అంచనా వేసుకుంటున్నాం ప్రతి బూత్ నుంచి కూడా 35 నుంచి 40 మంది ప్రజలు ప్రతి బూత్ నుంచి కూడా ఈ సభకు హాజరవుతారని చెప్పి మేము అంచనా వేసుకుంటున్నాం పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల నుంచి అదే విధంగా హైదరాబాద్ చుట్టుపక్కలే కాకుండా ఆదిలాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే అలంపూర్ చిట్టచివరి వరకు ఇటు పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ సభకు బహిరంగ సభకు మరి పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతున్నారు खुदबुल्लापुर के विधायक विवेकानंद ने कहा है कि आने वाले दिनों में केटीआर राज्य के मुख्यमंत्री होंगे और सीएम केसीआर दिल्ली में राष्ट्रीय स्तर पर प्रमुख निभाएंगे। केतलापुर आरओबी के उद्घाटन के मौके पर मंत्री केटीआर मल्लारेड्डी, सिटी मेयर गदवाल विजय लक्ष्मी, कई विधायक और एमएलसी मौजूद थे। इस मौके पर विवेकानंद ने कहा है कि आने वाले चुनाव में टीआरएस की जीत तय है। विधायक विवेक द्वारा मंत्री केटीआर की मौजूदगी में की गई टिप्पणी पर कार्यकर्ताओं ने सरकार के समर्थन में जमकर नारेबाजी की। मेडचल चेकपोस्ट నుంచి మరి మేడ్చల్ చెక్పోస్ట్ బోన్పల్లి చెక్పోస్ట్ నుంచి మేడ్చల్ వరకు కూడా సుమారు 500 కోట్ల రూపాయల తోరు కూడా పనులు కావడానికి ప్రత్యక్షంగా చొరవ చూపించి పనులు ప్రారంభం చేశారు। ఈ రకంగా కనీవీనే రెండు రోజుల్లో 100 కోట్ల రూపాయలతో పనులు జరుగుతా ఉన్నాయి। కాబట్టి నేను సంతోషంగా ఉన్నాం, గర్వంగా ఉన్నాం అన్న కృష్ణన్న అంటానాడు। కుక్కట్పల్లి ప్రజలు చాలా బాగుంటున్నారు, కుక్కట్పల్లి బాధలు కుద్బలాపూర్ పడుతున్నాం కాబట్టి మా ప్రజలు మంచోళ్ళు బాగా పనిచేస్తా ఉన్నారు, మా కార్యకర్తలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు। తప్పకుండా ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్ళి కేసీఆర్ గారి కలను నిజం చేస్తాం। కేటీఆర్ గారి నాయకత్వంలో బంగారు తెలంగాణకి ప్రతి ఒక్కరూ కూడా కంకణబద్ధులమై చిత్తశుద్ధితో పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్న కృష్ణారావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాను। हैदराबाद के सांसद असदुद्दीन ओवैसी ने मोदी सरकार पर अप्रासंगिक फैसले लेने का आरोप लगाया है। दूसरी ओर चीन ने हमारे क्षेत्र पर आक्रमण कर दिया है, वहीं दूसरी ओर पाकिस्तान से आतंकवादी अब भी देश में घुसपैठ कर रहे हैं। ओवैसी ने सवाल किया कि क्या अग्निपथ योजना को लागू करने का यह सही समय है। उन्होंने सवाल किया है कि इसका समर्थन करने वाले के अपना पेंशन और अन्य सुविधाएं छोड़ने के लिए तैयार हो जाएंगे। Doing the proper homework, you have the Modi government has destroyed Indian economy. That is why you are forced to take this illogical decision, which is not in the country's interest. We are facing China. China has occupied Indian territory. Terrorists are still coming from Pakistan. Is this the right time to do this? And all these people are coming on TV and supporting the Modi government's illogical and a scheme which is against India's security. Please tell them, please ask them, are they willing to forgo their pension, their medical insurance? सर, आपके पार्टी के सदस्य के साथ जो महाराष्ट्र में मीटिंग होनी है शरद पवार के साथ, तो अभी सिचुएशन वहाँ पे देख रहे हैं, सरकार गिरने के चांसेस है, कतरा मंडरा कुछ क्या कहना है सर? इम्तियाज जलील साहब कल जनाब शरद पवार साहब मुझसे फोन पर बात किए थे। मुझे उन्होंने कहा कि सदर जमहूरिया के प्रेसिडेंट इलेक्शन के सिलसिले में मीटिंग है, आप आइए, हम आपको दावत देते हैं। मैं जनाब पवार साहब का शुक्रिया अदा करता हूँ कि उन्होंने हमारी पार्टी को दावत दी, मौजूद किया, और मैंने पार्टी ने फैसला लिया है कि हम जनाब इम्तियाज जलील साहब। अलवाल सुभाष नगर स्थित हनुमान मंदिर से संबंधित जमीन पर कब्जा किए जाने का आरोप लगाते हुए भूख हड़ताल जारी है। हनुमान मंदिर संरक्षण समिति के तत्वावधान में कई दिनों से धरना प्रदर्शन चल रहा है। मैनमपल्ली हनुमंत राव ने भूख हड़ताल का समर्थन किया। विधायक मैनमपल्ली हनुमंत राव ने आरोप लगाया कि सुदर्शन रेड्डी नाम के एक व्यक्ति ने हनुमान मंदिर की जमीन पर कब्जा कर लिया है और इसे अपने जमीन में शामिल कर लिया है। कहा जाता है कि हनुमान ने मंदिर में जाने के लिए कोई रास्ता नहीं बनाया था। सुदर्शन रेड्डी ने कहा है कि नक्शे में मंदिर की जमीन को पार्क के रूप में दिखाया गया है। विधायक सायन्ना ने कहा कि वह छावनी अधिकारियों से बात करेंगे और मुद्दे को सुलझाने का प्रयास करेंगे। రావటం జరిగింది, మరి ఆ రోజు మేము చెప్పడం జరిగింది, ప్రజలందరూ కూడా ఆవేశానికి గురైతే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేశాం, తొందరపాటు చర్యలొద్దు,
మీ పైన కేసులు కావొద్దు ఒక 15 డేస్ టైం ఇస్తాం ఆ 15 డేస్ లో కంటోన్మెంట్ వారు దారిస్తే ఓకే లేకపోతే మా పైన కేసు అయినా పర్లేదు నా పైన కేసు చేయించుకుంటానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది మరి సాయన్న గారు వెంటనే మరి హనుమంతరావు గారు ఎలాంటి చర్య తీసుకున్నా మరి అతనికి మంచి బాగుండదు ఎందుకంటే వాళ్ళందరూ యువత చాలా పకడ్బందీగా యువ రక్తంతో ఉన్నారు వాళ్ళందరూ బాధపడుతున్నారు మళ్ళీ చాలా అనవసరమైన గొడవలు అవుతాయి అది కాకుండా ఇది నిజంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యంలో మన భారతదేశంలో ఎక్కడైనా టెంపుల్ కానీ మసీదు కానీ ఏదన్నా కానీ భక్తులకు అక్కడ ఇవ్వాలా అని చెప్పినప్పుడు ఆయన ఒప్పుకున్నాడు ఇది చాలా సంతోషం మరి మన సోదరులు హనుమంతరావు గారు ఈ దీక్ష చేసి వీళ్ళందరినీ ఐక్యత చేసి బీజేపీకి ప్రదేశ్ ప్రవక్త రాణి రుద్రమ్మ నే కహా కి సీఎం కేసీఆర్ కో ఉన్ విశ్వవిద్యాలయం కి పర్వా నహీ హై జినోనే తెలంగాణ ఆందోళన్ మే అహం భూమికా నిభాయి హై వ ఇస్ బాత్ సే నారాజ్ థే కి కేసీఆర్ నే అబ్ తక్ శిక్షా కి సమీక్షా నహీ కీ థీ రుద్రమ్మ నే కేసీఆర్ కి యా షేక్ హీ భగారనే కే లియే ఆలోచనా కీ హై కి ఉన్కా పోతా డ్రైవర్ కా పోతా ఏక్ హీ స్కూల్ మే పడ్ రహా హై తెలంగాణ రాష్ట్ర సాధనలో సైతం రేపొద్దున స్వరాష్ట్రం వస్తే నాణ్యమైనటువంటి విద్య దొరుకుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో మేము మాతో పాటు మా తర్వాతి తరం విద్యార్థులంతా కూడా ఉచితమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను పొందేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఆ రోజు తెలంగాణలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయ విద్యార్థులంతా కూడా ఉద్యమంలో పాల్పంచుకున్నారు తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చినటువంటి విశ్వవిద్యాలయాలు తెలంగాణ రాకముందే నిజం చెప్పాలంటే బాగుండే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నయానో భయానో తెలంగాణలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో రిక్రూట్మెంట్ జరగకపోయినా విద్యార్థులకు కావలసినటువంటి వసతులు లేకపోయినా ఉద్యమిస్తారన్న భయంతోనో లేకపోతే నిజంగా విద్యార్థుల పట్ల అంతో ఇంతో చిత్తశుద్ధితోటో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు విశ్వవిద్యాలయాలను రోజు రోజుకు అభివృద్ధి పదంలోకి తీసుకుపోయినాయి కానీ మన దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ 8 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి కె చంద్రశేఖరరావు గారు విద్యాశాఖ సమీక్ష నిర్వహించకపోవటం నిజంగా మనందరి దురదృష్టం कांग्रेस के वरिष्ठ नेता निरंजन रेड्डी अग्निपथ परियोजना को लेकर केंद्र से नाराज है उन्होंने आरोप लगाया कि बीजेपी जवानों का अपमान कर रही है उन्होंने केंद्र से अग्निपथ योजना को वापस लेने की मांग की है దేశ సేవను పాలు పంచుకుంటూ తమ జీవితాలలో స్థిరపడాలని కోరుకుంటారు వారి ఆశలన్నింటికీ గండి కొడుతూ ఈ అగ్నిపథ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టడం దురదృష్టకరమాట మనం చేస్తా ఉన్నాం భవిష్యత్తుకు భరోసా లేనటువంటి ఇటువంటి అగ్నిపథ పథకంలో తద్వారా ఆ ఉద్యోగాలు हैदराबाद पुलिस ने सिकंदराबाद रेलवे स्टेशन पर हुई तोड़फोड़ और अग्निकांड के मामले में साई रक्षा अकादमी के प्रमुख अलवा सुब्बा राव को गिरफ्तार कर लिया है सिटी पुलिस ने उसे नरसाराव पेट साई डिफेंस एकेडमी से गिरफ्तार किया है सिकंदराबाद हमले में साई डिफेंस एकेडमी के छात्रों ने लिया हिस्सा पुलिस ने पाया कि तोड़फोड़ में 10 शाखाओं के छात्र थे पुलिस ने कहा कि उम्मीदवारों को उकसाया गया और वे घटना से एक रात पहले सिकंदराबाद पहुंचे और घटना वाले दिन कुछ घंटों के लिए वहीं रहे सिकंदराबाद दंगा मामले में पुलिस आज से इस हद तक सुब्बा राव से पूछताछ करेगी अंतर्राष्ट्रीय योग दिवस मांडू का रिकॉर्ड है हैदराबाद चारमीनार मांडू ने 3 घंटे 43 मिनट 3 सेकंड तक शीर्षासन किया बिहार के सोनू कुमार महबूब नगर एक कंपनी में ऑपरेटर का काम करता है उन्होंने कहा कि उन्होंने कुछ भी हासिल करने और पहचान हासिल करने के इरादे से योग को चुना था जिसके वे बचपन से आदि थे Thank you.